Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంతకి ఆ లీకులు ఎక్కడి నుంచి? నిమ్మగడ్డ రాజకీయాలు మొదలు పెట్టేశారా? రిటైర్మెంట్ దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారా? లేఖల లీకులపై ఆయన సిబిఐ దర్యాప్తు కోరడం చూస్తుంటే అందరిలోనూ ఇవే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి సిబిఐ దర్యాప్తు కోరడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది. అక్కడికి సిబిఐ అంటే ఆకాశం నుంచి ఊడిపడినట్లు, అదేదో నిష్పాక్షిక నీతిమంతమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు. అందులోనూ ఉండేది పోలీసులే. వాళ్లు తమ బాసులు చెప్పినట్లే వింటారు. జస్ట్ ఆలవకగా నిమ్మగడ్డ కూడా ఓ సిబిఐ దర్యాప్తు అడిగేశాడు. దేనికంటే తను గవర్నర్కు రాసిన లేఖలు లీక్ అవుతున్నాయట. బాధ్యులెవరో తేల్చడానికి అర్జెంటుగా సిబిఐని ఆదేశించి అంతే అర్జెంటుగా 72 గంటల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కూడా గడువు పెట్టాలట. ఎందుకయ్యా ఇలా అంటే, స్టేట్ పోలీసుల మీద ఆయనకు నమ్మకం లేదట. వీలైతే తననే ఇరికిస్తారట. అందుకని సిబిఐ దర్యాప్తు కావాలట. బీజేపీ జగన్ పార్టీలు దోస్తులు కాబట్టి సిబిఐని కూడా జగన్ మేనేజ్ చేయలేరా? మరి ఎలా? అందుకని ఇంటర్పోల్ దర్యాప్తు అడిగితే బాగుండేది. దాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించలేదు కాబట్టి అర్జెంటుగా ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించడం బెటర్ కదా. ఎలాగో ఖర్చులన్నీ తెలుగు ప్రజల సొమ్మే కదా, మనదేం పోయింది? ఎన్నికల కమిషనర్ గవర్నర్కు లేఖ రాశాడు, సరే అవి లీక్ అయ్యాయి, తప్పే. గవర్నర్ కార్యాలయం నుంచి లీక్ కాలేదని చెప్పారట. తన సొంత ఆఫీస్ నుంచి లీక్ కాలేదట. మరి ఎలా లీక్ అవుతున్నాయి? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గాని డీజీపీ కాని కుట్ర పన్ని జగన్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నిమ్మగడ్డ ఆఫీసు గవర్నర్ ఆఫీసు కంప్యూటర్లను హ్యాక్ చేయించి లేఖల సమాచారాన్ని తస్కరించి దురుపయోగానికి పాల్పడుతున్నారా? అవునా, అదేనా నిమ్మగడ్డ అనుమానం? నవ్వులాట కాదు గాని అసలు ఇందులో ప్రజోపయోగం ఏముంది? ఒక ఎన్నికల కమిషనర్ ఒక గవర్నర్కు రాసే లేఖల్లో అంతటి అత్యంత రహస్య సమాచారం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోంది కాబట్టి, ప్రతి దానిలో జోక్యం చేసుకుంటున్నది కాబట్టి లేఖలు రాశాడట. అదేదో అధికారికంగానే రాయొచ్చు కదా. మరి అంతకుముందు ఉద్దేశపూర్వకంగా కొన్ని లేఖలు మీడియాకు లీక్ చేసింది ఎవరు? ఉదాహరణకు కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేసిన తర్వాత నిమ్మగడ్డ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖ కేంద్రానికి చేరకముందే ఇక్కడ మీడియాలో లీక్ అయింది. నిమ్మగడ్డ కోరినట్లు ప్రస్తుత సిబిఐ దర్యాప్తులో వాటిని కూడా చర్చితే బెటర్. అయిన 72 గంటల మధ్యంతర నివేదిక ఇవ్వాలట. ఇదేమైనా అబ్రకదబ్ర అనగానే కళ్ళెదట నిజాలు ప్రత్యక్షమయ్యే మాయాజాలమా? ప్రతి అడుగు ఎలాగైనా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను కాబట్టి రాలేను అని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీస్కు ఆయన జవాబు ఇచ్చారు. మరి వ్యాక్సిన్ వేయించుకుని ఎల్టీసీ మీద ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలని ఎందుకు అనుకున్నట్లు? అయినా వ్యాక్సిన్ వేయించుకుంటే మరింత నిర్భయంగా స్వేచ్ఛగా తిరగచ్చు గాని ఇటు కదలొద్దని ఏమీ లేదు కదా. ఏమిటో, బ్యూరోక్రాట్లు ముదిరితే అచ్చం రాజకీయ నాయకుల్లాగే రూపాంతరం చెందుతారా? నిమ్మగడ్డ రిటైర్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వైసీపీ నాయకులు గతంలో పదే పదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన అచ్చం రాజకీయ నాయకుల మాదిరిగానే సిబిఐ దర్యాప్తు కోరడాన్ని బట్టి చూస్తే రిటైర్మెంట్కు ముందే ఆయన రాజకీయాలు మొదలు పెట్టేశారని అనుకోవాలేమో.